చొక్క ఎదురైందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోపక్క అసలు మనం ఒకసారి దీన్ని డీటెయిల్గా చూసుకుంటే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు అయితే దాఖలయ్యాయి ఆ పిటిషన్ల విచారణ అయితే ఈరోజు బుధవారం కొనసాగింది అలాగే జస్టిస్ కెఎం జోసఫ్ అలాగే జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది అలాగే ఆర్ఫై జోన్లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వీరి మధ్య వాదనలు కూడా జరిగాయి ఈ క్రమంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు అక్కడి ప్రభుత్వానికి ఉందని చెప్పి ఆ బెంచ్ ఒక స్పష్టమైన తీర్పుని అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే చట్ట ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్కు అంటే ఎకన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులు ఉంటాయని సుప్రీం ధర్మాసనం ఈ తీర్పులో అయితే స్పష్టం చేసింది ఇక విచారణ సమయంలో సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు ముఖ్యంగా చూసుకుంటే ముప్పై నాలుగు వేల ఎకరాల్లో తొమ్మిది వందల ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించమని పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారని ఆయన స్పష్టంగా వెల్లడించారు ఇక సిఆర్డిఏ చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీ త్రీ వన్ డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది అని కూడా ఆయన అందులో మెన్షన్ చేశారు ఇక ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కూడా వాదించారు అలాగే ఆర్ఫై జోన్లో ప పట్టాలు ఇవ్వడాన్ని ఆపడానికి వారికి ఏ ఏ అధికారం లేదు అని చెప్పి కూడా ఈ ధర్మాసనం అయితే పేర్కొంది ఇక మరోవైపు చూసుకుంటే సిఆర్డిఏ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు లేవని చట్ట ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూసేకరణ జరుగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు అనేది ఇప్పుడు అమరావతి రైతులను వెనకుండి నడిపిస్తున్న చంద్రబాబుకు ఇది ఒక చంపపెట్టుగా అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో దీంతో ఇక త్వరలోనే ఏ అమరావతిలో ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళందరికీ కూడా ఆర్ఫై జోన్లో ఉన్న వారందరికీ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు కూడా జగన్ సర్కారు చకచక ప్రణాళికలు అయితే రచిస్తుంది చూడాలి మరికొద్ది రోజుల్లో అక్కడ ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది